నా పేరు హిమబిందు. జేకేఆర్ గారిని 6 ఏళ్ల క్రితం కలుసుకున్నాను. చాలా తీవ్రమైన సమస్యల్లో ఉన్నాను. ఇల్లు ఒకటి లేదు, ఉద్యోగం లేదు, ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అయితే అప్పుడు ఆయన ఇచ్చిన సజెషన్స్, మంత్రాలు అవి కూడా చేశానండి. గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది. దక్షిణార్థ సంఖ్యను తీసుకెళ్ళాను. అప్పుడు పూజ చేసి ఇచ్చారు. అది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టినప్పుడు ఒక పేపర్ మీద రాయమన్నారు. మీకున్న సమస్య ఏంటో రాయండి, రాసి ఆ పేపర్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి అని చెప్పారు. నేను అందులో ఇల్లు కట్టుకోవాలి, నా ఓన్గా నాకు ఉండాలి అని చెప్పి నేను అందులో రాశానండి. రాసినట్టుగానే నాకు ఇల్లు కట్టుకున్నాను, ఉద్యోగం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి. నాకు ఏవైతే సూచించారో అవే జరిగినాయి. ఆయన అంటే నాకు బాగా నమ్మకం అయితే బాగా ఉందండి. యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియోలు నేను చూస్తుంటానండి. నాకు తెలియని ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నా. ఇంట్లో చిన్న చిన్న విషయాలు కూడా మాకు తెలియక కొన్ని పొరపాట్లు జరిగేవి కూడా ఇప్పుడు మేము కరెక్ట్ చేసుకుంటున్నాము. నేనైతే ఆయనకి చాలా రుణపడి ఉన్నాననే చెప్పాలండి. అనంత పద్మనాభ స్వామి వ్రతం రేపు సెప్టెంబర్లో జరగబోతుందని చెప్పారు. దానికి కూడా రావాలనుకుంటున్నాను. ఆయన చెప్పినట్టుగా ఫాలో అయ్యి ఇంకా జీవితం బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనలో, మంచి ఉత్సాహంతో నేనైతే ఉన్నానండి. ఓం నమశివాయ శ్రీమాత్రే నమః. ఇంట్లో తరచూ ఏదో ఒక గొడవలు, చికాకులు, ఆర్థిక కష్టాలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ చిన్న క్రియ గనక చేశారు అంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటుగా మీ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసింది ఏమిటి అనంటే చక్కగా తెల్లవారుజామున 6 గంటలలోపు, అంటే 5 to 6 గంటలలోపు, అలాగే సాయంత్రం 6 నుంచి 6:30 లోపుగా మీరు ఈ చిన్న క్రియ చేయండి. మీరు చేయవలసిన క్రియ ఏమిటంటే సహజంగా మనం సాయంత్రం వేళ ధూపం వేయాలి ఇంట్లో అని చెప్పుకున్నాం గత వీడియోలో. అయితే ఆ ధూపంలో మనం ఏమేస్తాం, గుగ్గిళం, సాంబ్రాణి ఎక్కువగా వాడుతూ ఉంటాం. వాటితో పాటుగా పచ్చకర్పూరం కూడా పౌడర్ లాగా చేసుకుని ఆ యొక్క గుగ్గిళము అలాగే మనం వేసే సాంబ్రాణి ఈ పౌడర్లు అది కూడా కలిపి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో ధూపం వేయండి. ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవికి అనుగ్రహం కలుగుతుంది, పచ్చకర్పూరం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని త్వరగా తీసివేస్తుంది. కాబట్టి ఈ చిన్న క్రియ ఎవరైతే ఉదయం సాయంత్రం చేస్తారో వారింట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటుగా ఆ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధి కలిగి ఆ లక్ష్మీదేవికి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. వారికి ఆర్థిక కష్టాలు దూరం అవుతాయి, మనశ్శాంతి లభిస్తుంది. ఇంట్లో తరచూ గొడవలు అవుతున్న వారు కూడా ఇలా చేయటం వల్ల ఆ గొడవలు తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్యన కావచ్చు, అలాగే అన్నదమ్ముల మధ్యన కావచ్చు, ఆ కుటుంబంలో వచ్చే కలహాలన్నీ కూడా తగ్గటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో తరచూ ఏదో ఒక చికాకులు రావడం, మనశ్శాంతిని కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. వాటి నుంచి బయటపడాలంటే నమ్మకం ఉన్నవారు చాలా చిన్న క్రియ కదా, ఆచరించి చూడండి. దానివల్ల వచ్చే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.